మీ నెక్ దగ్గర ఉన్న డార్క్నెస్ ని తగ్గిస్తుంది అలాగే మీ స్కిన్ మీద ఉన్న సన్ టైన్ ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇన్స్టంట్ గానే మీ స్కిన్ గ్లోయింగ్ చేయడానికి చాలా మంచిగా యూజ్ అవుతుందండి తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి దీనికోసం ముందుగా ఒక స్క్రబ్ అయితే చేసుకుంటున్నానండి దీనికోసం ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ అయితే తీసుకున్నానండి కాఫీ పౌడర్ అనేది మన స్కిన్ మీద ఉన్న రింకిల్స్ ని తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది స్కిన్ టోన్ ని పెంచుతుంది అలాగే డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదండి చాలా మంచిది అవి కూడా చాలా చక్కగా తగ్గిస్తుందండి విధంగా వన్ టేబుల్ స్పూన్ షుగర్ అయితే అంటే చక్కెర అయితే వేసుకుంటున్నాను అండి అలాగే హాఫ్ నిమ్మరసం అయితే వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకున్నాక మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఇవన్నీ కూడా మన స్కిన్ అనేది లైట్నింగ్ చేయడానికి స్కిన్ టోన్ చేంజ్ చేయడానికి అదే విధంగా స్కిన్ మీద ఉన్న డెడ్ ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే షుగర్ అనేది మంచి స్క్రబ్బింగ్గా అయితే యూజ్ అవుతుంది మన స్కిన్ మీద బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ జరగడం వల్ల మన స్కిన్ అనేది లైట్నింగ్ అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది లెమన్ కూడా మన స్కిన్ మీద ఉన్న యాక్నీ పింపుల్ ని తగ్గిస్తుంది అలాగే డీప్ క్లీనింగ్ చేసి మన స్కిన్ టోన్ అనేది పెంచడానికి చాలా బాగా యూజ్ అవుతుంది లెమన్ అనేది మీకు మీ స్కిన్ కి సూట్ అయితే మాత్రమే యూజ్ చేయండి లేదంటే ఆ ప్లేస్ లో మీరు పెరుగు అయినా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈ స్క్రబ్బింగ్ అనేది ఇక్కడ మీకు స్కిన్ మీద అప్లై చేసి చూపిస్తాను చూడండి నెక్ మీద అయితే అప్లై చేసి చూపిస్తున్నాను చూస్తున్నారా ఎంత డార్క్ గా ఉంది కదండి మీకు నెక్ అనేది ఇక్కడ చూస్తున్నారు ఈ నెక్ డార్క్ ఉండడానికి కారణం ఏంటి అంటే చాలామంది ఓవర్ వెయిట్ అనేది ఉంటారు ఓవర్ వెయిట్ అనేది ఉండడం వల్ల చాలా మందికి నెక్ దగ్గర చాలా డార్క్గా అవడము అలా జరుగుతూ ఉంటుంది ఇంకొకటి చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల కూడా ఇలా అయితే జరుగుతుంది వీళ్ళు వెయిట్ లాస్ అయితే గనక చాలా చక్కగా ఆటోమేటిక్గా ఎలాంటి రెమెడీ అనేది యూస్ చేయకుండానే ఈ డార్క్నెస్ అనేది తగ్గిపోతుంది లేదు మీకు వెయిట్ గెయిన్ వల్ల రాలేదు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాదు అనుకుంటే కనుక మీరు ఇలా రెమెడీ అనేది యూజ్ చేశారంటే మీకు ఇన్స్టెంట్ గా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మనం ఈ స్క్రబ్బింగ్ అనేది ఇలా నెక్కి అయితే అప్లై చేసేసుకుని ఇలా లెమెన్తో అయితే స్క్రబ్ చేసేసుకోవాలండి చూస్తున్నారా ఇదే విధంగా మొత్తానికి కూడా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు బాగా స్క్రబ్ చేసేస్తారంటే మీకు స్కిన్ అనేది స్కిన్ మీద బ్లడ్ సర్కులేషన్ ఎక్కువ జరగడం వల్ల మీ స్కిన్ అనేది ఇన్స్టెంట్ గా గ్లో అవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా స్క్రబ్బింగ్ అయితే చేసేసుకున్నాక ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వదిలేయండి ఈ ఫైవ్ మినిట్స్ లోపల మనము ప్యాక్ అనేది రెడీ చేసేసుకున్నాము దీనికోసం ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నానండి ఇందులో టూ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే యూజ్ చేస్తున్నాను ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ లో మీకు ఏదైనా పడదు మీ స్కిన్కి కి సూట్ కాదు అనుకుంటే అది మీరు స్కిన్ చేసేయచ్చండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు రైస్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను అదే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఎర్ర కందిపప్పు అంటారు కదండి అదైతే యూజ్ చేస్తున్నాను అలాగే కొంచెం పసుపు అయితే యూజ్ చేస్తున్నాను మీరు వంటకి వాడే పసుపు కాకుండా మీరు మంచి క్వాలిటీ ఉన్న స్కిన్ కి అప్లై చేసుకునే పసుపు అయితే యూజ్ చేయడం చాలా మంచిదండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి అయితే యూజ్ చేస్తున్నాను అలాగే కప్పు వరకు నేను ఇక్కడ టొమాటో పేస్ట్ అయితే ప్యూరి అయితే యూజ్ చేస్తున్నాను అండి అలాగే హాఫ్ లెమన్ జ్యూస్ అయితే యూజ్ చేస్తున్నాను ఇక్కడ టమాటా ప్లేస్లో మీరు పెరుగేనా యాడ్ చేసేసుకోవచ్చు చూస్తున్నారా ఇదే విధంగా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఇలా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసుకుంటూ కన్సిస్టెన్సీ అనేది చూసుకుని మీరు మొత్తాన్ని మిక్స్ చేసేసుకోవాలి ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా మన స్కిన్ వైట్నింగ్కి బ్రైట్నింగ్కి ఇన్స్టెంట్గా గ్లోయింగ్కి చాలా బాగా యూజ్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసాక రిజల్ట్ మాత్రం నాతో తప్పకుండా షేర్ చేయండి చూస్తున్నారా ఇదే విధంగా క కన్సిస్టెన్సీ అనేది చూసుకుంటూ మీరు పేస్ట్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలండి చూస్తున్నారా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం మంచిగా యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు ఏదైనా క్రీమ్ కానివ్వండి అదే విధంగా ప్యాక్స్ కానివ్వండి మాస్క్ అయినా కానివ్వండి ఏదైనా అప్లై చేసే ముందు ఒకసారి చెక్ చేసుకుని తర్వాత యూస్ చేయండి ఎందుకంటే కొంతమందికి అన్ని సూట్ అవ్వచ్చు ఇంకా కొంతమందికి సూట్ కాకపోవచ్చు అండి అందుకని ఒకసారి చెక్ చేసేసుకున్నాక ఏదైనా అప్లై చేసేసుకోండి మీ స్కిన్ మీద ఇప్పుడు ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ పేర్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం అండి మనం ఆల్రెడీ స్క్రబ్ అయితే యూస్ చేశాం కదండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు కొంచెం డ్రై అయ్యింది కదండి ఇప్పుడు ఒక తడి క్లాత్ అయితే తీసుకొని నేను నార్మల్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను చూడండి మీరు కావాలనుకుంటే లైట్గా వాష్ చేసేసుకోవచ్చు నేను నార్మల్గా క్లాత్తో అయితే ఇలాగా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే మనం ఆల్రెడీ ఇంకొకసారి ప్యాక్ వేయాలి కాబట్టి నేను జస్ట్ ఇలా క్లీన్ చేసేసుకుంటున్నానండి చూస్తున్నారా ఇదే విధంగా క్లీన్ చేసేసుకున్నాక దీని మీద మనం ఇప్పుడు ప్యాక్ అనేది అప్లై చేసేసుకోవాలండి చూడండి ఇదే విధంగా ప్యాక్ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కదండి ఈ ప్యాక్ అనేది ఇప్పుడు మనము అప్లై చేసేది మీరు హ్యాండ్స్తో అప్లై చేయొచ్చు లేదు అనుకుంటే మీ దగ్గర ఉంటే కనుక ఒక బ్రష్తో అయినా మీరు ఈజీగా అప్లై అండి చూస్తున్నారా ఇలాగ మొత్తాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ మీరు అప్లై చేసేసుకోవాలి థిక్గా అయితే అప్లై చేసేసుకోండి మీరు చూస్తున్నారా ఇక్కడ మీకు థిక్గా అయితే అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి చూస్తున్నారా ఇలా అయితే థిక్గా అప్లై చేసేసుకున్నాక ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా ఉంచేయండి ఆ తర్వాత మీరు మనం ఆల్రెడీ లెమన్ జ్యూస్ తీసుకున్నాం కదండి దాని మీద ఉన్న లెమన్ అనేది మనం ఇలా తీసుకొని స్క్రబ్ లాగా మనం స్క్రబ్బింగ్ అయితే వెళ్ళిన దాకా ఎలా అయితే చేసుకున్నామో విధంగా ఇలా అయితే మనం స్క్రబ్ చేసేసుకోవాలండి చూస్తున్నారా ఇదే విధంగా మొత్తాన్ని కూడా బాగా స్క్రబ్ అయితే చేసుకోవాలి చూస్తున్నారా ఇది ఓన్లీ మీరు కి యూజ్ చేయడమే కాదండి మీరు హ్యాండ్స్ కింద యూజ్ అదే విధంగా స్కిన్ కి అప్లై అండి కానీ మీ స్కిన్ కి సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకొని మాత్రమే యూజ్ చేయండి చూస్తున్నారు ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా స్క్రబ్ చేసేసుకున్నాక మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి జస్ట్ చూస్తున్నారు ఒక క్లాత్తో అయితే లైట్గా క్లీన్ చేసేస్తున్నాము ఇప్పుడు మొత్తాన్ని వాష్ చేసేసుకుని క్లీన్ చేసాకైతే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మీకు పైన ఫస్ట్ వీడియోలో క్లిప్ అయ్యి కూడా చూపిస్తున్నాను అదే విధంగా ఇప్పుడు లైవ్ లో రిజల్ట్ కూడా చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చింది కదండి చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారా మీకు ఎంత డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా మీకు ఒక్క నైట్లోనే రిజల్ట్ రావాలంటే ఏది రాదండి మీరు తప్పకుండా ట్రై చేస్తూ వీక్లీ ఒక టూ టైమ్ మీరు ట్రై చేశారంటే మీకు తప్పకుండా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి